ఈ నెల పదిహేడు నుంచి యుఏఈ వేదికగా ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ పోరు ప్రారంభం కానుండడం తెలిసిందే టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడనున్న టీమిండియా జట్టుకు మాజీ కెప్టెన్ ధోని మెంటర్ గా వ్యవహరించనుండడం ఆసక్తి కలిగిస్తుంది ఐసీసీ వరల్డ్ కప్ టీ ట్వంటీ వరల్డ్ కప్ అందించడంతో పాటు అత్యంత విజయవంతమైన టీమిండియా కెప్టెన్ గా ధోనికి గుర్తింపు ఉంది ధోని సేవలు టీ ట్వంటీ వరల్డ్ కప్ పోరులో టీమిండియాకు ప్లస్ అవుతాయని భారత జట్టు తప్పనిసరిగా టీ ట్వంటీ కప్ గెలుస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు ధోని వ్యూహాలు తప్పనిసరిగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కోహ్లీ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు అక్కర్కు వస్తాయని భావిస్తున్నారు టీమిండియా మెంటర్ గా సేవలు అందిస్తున్న ధోనీకి బీసీసీఐ భారీ మొత్తాన్ని చెల్లించవచ్చన్న ప్రచారం కూడా జరుగుతుంది దీనిపై బీసీసీ అధ్యక్షుడు సౌరభ్ గంగులీ క్లారిటీ ఇచ్చాడు మెంటర్ గా సేవలు అందించేందుకు ధోని ఎలాంటి ఫీజులు తీసుకోరని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు ఎలాంటి ఫీజు లేకుండా ధోని టీమిండియాకు సేవలు అందిస్తుండడం పట్ల ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు వ్యక్తమవుతున్నాయి అందుకే ధోని ది గ్రేట్ అంటూ కొనియాడుతున్నారు అయితే దానికి బదులుగా బీసీసీఐ ధోని కి పెద్ద గిఫ్టే ఇవ్వటానికి సిద్ధంగా ఉందట ఈ వరల్డ్ కప్ తో ప్రస్తుత టీమిండియా కోచ్ గా వ్యవహరిస్తున్న రవిశాస్త్రి పదవి కాలం ముగియనుంది దీంతో అతడి ప్లేస్ లో ధోని నియమించడానికి కూడా బీసీసీఐ సిద్ధంగా ఉందట అయితే ధోని దీని గురించి కొంచెం ఆలోచనలో పడ్డాడట దీనిపై ఓ నిర్ణయానికి రావటానికి కొంత సమయం కావాలని బీసీసీఐ కి ధోని చెప్పినట్లు తెలుస్తున్న సమాచారం ఎందుకంటే తన వయసుకు సంబంధం లేకుండా సిఎస్కే లో తన అపారమైన అనుభవంతో జట్టును ముందుకు తీసుకెళ్లటం మనం చూశాం దీంతో అతడి సేవలు టీమిండియా కూడా చాలా అవసరం ఉందని దీంతో కోచ్ పదవికి తనకు ఎంత డబ్బుల్నైనా చెల్లించి జట్టుకు సేవలందించడం కోసం బీసిసై రెడీగా ఉందట దీనికి ధోని నుంచి సమాధానం కావాలని ఎదురు చూస్తుంది